మంత్రి కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనిచేస్తారని, మున్సిపల్ మంత్రిగా పనికి రారని మాజీ మేయర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. సిరిసిల్లలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్దని విమర్శించారు. దళితులపైనే సిరిసిల్లలో అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. కేటీఆర్ క్యాంప్ రాజకీయాలతో ఎమ్మెల్సీలను గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు దాదాపు 6 మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, 5 జడ్పీ చైర్పర్సన్లు క్యాంపులో ఎందుకు కాపలాగా ఉన్నారని ప్రశ్నించారు. మీ నాయకులపైనే మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్గా నిలబడిన వారు 12 మంది కౌన్సిలర్గా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ దీనికి స్థానిక ఎమ్మెల్యేగా ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఓట్లు తప్ప టీఆర్ఎస్కు వేరే ధ్యాస లేదని విమర్శించారు. క్యాంపులు పెడుతున్న మంత్రులు ఎందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బులిచ్చి ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుద్దామనుకున్నారని, కానీ తాను నామినేషన్ వేసి ఏకగ్రీవం కాకుండా చేశారని గుర్తు చేశారు. తనకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మరి ఇంతమంది మంత్రులు ఉండి ఎందుకు మీ టీఆర్ఎస్ పార్టీతో గుర్తుతో గెలిచిన వాళ్ళపై నమ్మకం లేదు? వాళ్ళపై ఎందుకు మీకు నమ్మకం లేదు? 13-15 మంది ఎమ్మెల్యేలు క్యాంపులో